ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ यस्य निःश्वसितं वेदा योगेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम् निर्बन्धस्तत्त्वविद्यायाः इन्द्रजालत्वसंस्मृतौ प्रारब्धस्याग्रहो भोगे जीवस्य सुखदुःखयोः. ఈ శ్లోకం నేను చూసినప్పుడు మధ్యాహ్నం చూశాను. ఈ శ్లోకం అసలు ఏం పాఠం చెప్పాము, ఏం చెప్పాలి అని ఒకసారి చూశాను. చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఏమిటంటే సంతోషం, ఎవరైనా ఏదైనా ప్రశ్న అడుగుతారు, ఏమని ఏమండి పూర్వజన్మ ఉత్తర జన్మ అది మన భగవద్గీతలో చెప్పారు కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటంటే ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. అడిగితే నేను ఏమని చెప్తానంటే, చూడయ్యా నీ ప్రశ్నకి రెండు సమాధానాలు. ఒకటి, ఆత్మకు జన్మ లేదు, పుట్టుక లేదు, మరణము లేదు, పూర్వము లేదు, అపరము లేదు, ఇప్పుడే లేదు. దీంట్లో మూడు కేటగిరీలు ఉన్నాయి. ఈ జన్మ ఈ జన్మలో ఈ జన్మ ఈ మరణము ఉన్నాయి తప్ప ఇంతకు ముందు జన్మ లేదు, తర్వాత జన్మ లేదు అంటే నాస్తికులు. వాళ్ళు నాస్తికులు. ఈ జన్మ ఈ మరణము కాకుండా ఇంతకు ముందు జన్మలు మరణములు ఉన్నాయి, ఈ పైన కూడా జన్మలు మరణములు ఉంటాయి అంటే వాళ్ళు ఆస్తికులు. అసలు ఆత్మకి జన్మ లేదు మరణము లేదు అంటే వాళ్ళు వేదాంతులు. ఇది మూడు లెవెల్స్. అర్థమైందండి అని చెప్పింది. కాబట్టి నన్ను అడిగితే నేను చెప్తాను, ఆత్మకి పుట్టుక లేదు, చావు లేదు. కాదు, శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు, నువ్వు సరిగ్గా అర్థం చేసుకో. గీతలో ఏ కాంటెక్స్ట్లో చెప్పాడో నువ్వు అర్థం చేసుకో. ఆత్మకు చావు పుట్టుకలు లేవు అని ముందు బోధించినాడు. అజో నిత్యశాశ్వతోయం పురాణ అని 20 శ్లోకాల్లో 11 నుంచి 30, 2వ అధ్యాయం 11 నుంచి 30. దానికి సాంఖ్యం అని పేరు. ఏతత్ ఇదం సాంఖ్యం ప్రోక్తం అని అంటాడు. నీకు ఈ సాంఖ్యమును చెప్పినాను. దాంట్లో ఆత్మస్వరూపాన్ని కూలంకషంగా నిరూపిస్తారు. దాంట్లో ఆత్మకు పుట్టుక చావు ఉండవు. అసలు ఈ జన్మే లేదంటుంటే ఇంతకుముందు జన్మ తర్వాత జన్మ అనే మాటే పొసగదు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఏమంటాడంటే అథవా అని మొదలు పెడతాడు. అథవైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం అని మొదలు పెడతాడు. అథవా అంటే నేను చెప్పింది నీకు అర్థం కాని పక్షంలో అనే, అది 2వ ఆన్సరు. 2వ ఆన్సర్ ప్రకారం ఇంతకు ముందు జన్మ ఉంటుంది, తర్వాత జన్మ ఉంటుంది, వాటి యొక్క దాన్ని బట్టి ఈ జన్మ మధ్యలో ఉన్నది. ఈ అథవాని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, వీడు అనుభవించే సుఖదుఖములకు అవి సత్యములు అనుకుంటాడు. జగత్తు సత్యము, నేను జీవుడను, పరిచ్ఛిన్న జీవుడను, నేను సత్యము, ఇవి అనుభవంలో ఉన్నాయిగా, జగత్తు అనుభవానికి వస్తుంది. నేను అనే ఒక సెల్ఫ్, స్మాల్ సెల్ఫ్ అనుభవానికి వస్తాం. ఇప్పుడు దేహము ఉన్నదని కనపడుతూనే ఉంది, కానీ ప్రాణము, మనస్సు, బుద్ధి, అహం అనేవి కంటికి కనపడవు, కానీ అనుభవానికి వస్తూ ఉంటాయి. అందరి అనుభవానికి వస్తాయి. కాబట్టి ఈ దేహము సత్యము, ఈ ప్రాణము, మనస్సు, బుద్ధి, అహంకారము సత్యము, ఇవి ఏ జగత్తులో ఉన్నాయో ఆ జగత్తు సత్యము, జగత్తు కూడా అనుభవానికి వస్తుంది ఇంద్రియముల ద్వారా, ఇది సత్యము అని వాడు నిర్ధారించుకుని, ఓ దేవుడు ఒక ఆయన పెద్ద తెల్లని గడ్డం అది ఉండుంటుంది ఆయనకి, ఇది క్రిస్టియన్ల దేవుడు, క్రిస్టియన్ల దేవుడికి పెద్ద గడ్డము అది ఉంటుంది, మన దేవుడికి కూడా ఉందిగా, బ్రహ్మదేవుడికి తెల్లని గడ్డం పెట్టారుగా మనవాళ్ళు, మన దేవుడికి కూడా బ్రహ్మదేవుడికి కూడా తెల్లటి గడ్డము అవి ఉంటాయి. విష్ణువుకి మాత్రం ఈ తెల్లని గడ్డం వీళ్ళకి నచ్చుబాటు కాలేదు, ఎందుకంటే విష్ణువుకి పెళ్ళిళ్ళు అవి ఉంటాయి కాబట్టి ఈ తెల్లని గడ్డం ఎక్కడ కుదురుతుంది. కాబట్టి ఆ దేవుడు అనేవాడు ఒక పెద్ద ఆయన అక్కడ ఉంటాడు, మేఘాల్లో ఎక్కడో పైన ఉంటాడు. జగత్తు సత్యం, నేను నాకు అనుభవానికి వచ్చే సుఖ దుఃఖములు సత్యము. ఈ పరిస్థితిలో ఉన్నవాడికి ఆ సుఖ దుఃఖములను అర్థం చేసుకోవటానికి ఒక మోడల్ చెప్పాలి. ఎందుకంటే నాకు ఈ దుఃఖం ఎందుకు వచ్చింది, వాడికి ఆ సుఖం ఎందుకు వచ్చింది, ఆ సుఖం నాకు రావచ్చుగా, ఈ దుఃఖం ఇంకొకటికి రావచ్చుగా అని వీడికి శంకలు ఉంటాయి. వీటన్నిటికీ పరిష్కారం చూపించి
కొంచెం ఒక షాక్ అబ్జార్బర్ లాగా ఒక థీసిస్ చెప్తే వాడు జీవితాన్ని నడుపుతూ ఉంటాడు. అందుకోసమని ఒక మోడల్, పూర్వజన్మ మోడలు, నెక్స్ట్ జన్మ మోడల్, ఆ మోడల్ యొక్క కాంటెక్స్ట్ అది. కాబట్టి ఆ మోడల్ యొక్క అభిప్రాయము, దీన్ని జాగ్రత్తగా మీరు గమనించాల్సి ఉంటుంది. ఆ మోడల్ యొక్క అభిప్రాయము పూర్వజన్మ, ఈ జన్మ, ఉత్తర జన్మ సత్యమని, జగత్తు సత్యమని, జీవుడు దేవుడు వేరని నిరూపించుట కానే కాదు. మరి ఇంకేమిటి, ఆ మోడల్ చూస్తే అలా ఉన్నట్టుండే, అలా ఉన్నప్పటికీ కూడా ఆ మోడల్ యొక్క అభిప్రాయం ఏమిటంటే, మనకు అనుభవానికి వచ్చే సుఖ దుఃఖములను అర్థం చేసుకునే ఒక చిన్న ప్రయత్నం తప్ప ఈ జన్మలన్నీ సత్యములను నిరూపించుట మాత్రము కాదు. ఇది నేను సమాధానం చెప్తాను, ఇలా చెప్తా సమాధానం. నేను ప్రశ్నకి సమాధానం రెండు లెవెల్స్లో చెప్తానని చెప్పాను కదా. ఒకప్పుడు నాకు అలసటగా ఉంటే నేను రెండో లెవెల్ చెప్పకుండా ఫస్ట్ లెవెలే చెప్పేసి ఊరుకుంటాను. అండ్ ఆత్మ క్రితం జన్మలో ఏమైందో ఎలా తెలుస్తుందని నేను అడిగాడు అనుకోండి, అసలు జన్మే లేదు ఆత్మకి కూర్చోమంటాను. సో అలాగనమాట. అలాంటి ఒకనొక థీసిస్ ఈ శ్లోకంలో చెప్తున్నాను. ఇప్పుడు ఈ జగత్తు మిథ్య, సత్యము కాదు అని చెప్తారు. ఈ జగత్తు సత్యము కాదు అంటే దాని అభిప్రాయం, అలా చెప్పడంలో దాని అభిప్రాయం ఏమిటంటే, నీవు సత్యాన్వేషణ చేసి తీరాలి, ఆ సత్యము ఆత్మతత్వ రూపంగా నీ హృదయంలో ప్రకాశిస్తోంది, అదే ఈ జగత్తునకు మూలమునందలి సత్యము. ఈ జగత్తు అంటే అనేకముగా భాషిస్తూ ఉంటుంది, అనేకముగా భాషిస్తూ ఉన్నప్పటికీ అది వాస్తవంగా అనేకము కాదు, అది ఒక్కటియే. ఇక అనేవారు ఆయన గురునానక్ దేవుడు, ఇక అనేవారు ఆయన, ఇక సత్య అనేవారు. ఇక అంటే ఏకనర్థం, సత్యము ఏకము అంటే అలాగే నది, ఆ సత్యమే నది రూపంగా ఉన్నది. పక్షి అంటే ఆ సత్యమే పక్షి రూపముగా ఉన్నది. ఆ సత్యమే కొండ కోన రూపముగా ఉన్నది. ఆ సత్యమే మనిషి పశువు రూపముగా ఉన్నది. ఆ సత్యమే మేఘములు ఆకాశము నేల నింగి రూపముగా ఉన్నది. సత్యము ఒక్కటి అని గురునానక్ దేవుడు చెప్పేవాడు. ఇక సత్ నామ. సో అది సత్యమని అలా చెప్పేవాడు. కాబట్టి సత్యం ఒక్కటి, ఆ సత్యమును తెలుసుకుంటే నువ్వు కృతార్థుడవుతావు అని నిరూపించుటయందు మాత్రమే జగన్మిథ్యాత్వమునకు అభిప్రాయం. జగన్మిథ్యాత్వ నిరూపణము అంటే ది టాపిక్ ఆఫ్ ది అన్రియల్ నేచర్ ఆఫ్ ది వరల్డ్. దాని ఆ టాపిక్ యొక్క తాత్పర్యం ఏమిటంటే, తత్వము ఒక్కటి, అది నీ ఆత్మస్వరూపమై ఉన్నది, దాన్ని తెలుసుకుని నువ్వు కృతార్థుడము కమ్ము అని దాని తాత్పర్యమే తప్ప జగత్తు అనుభవమునకు వచ్చుటలేదు అని చెప్పుట మాత్రము కాదు. ఇది ఎలాగంటే, చూడమ్మా అది పాము కాదు త్రాడు అని చెప్పుటలో అభిప్రాయం ఏమిటంటే, అక్కడ సత్యవస్తువు త్రాడే కానీ పాము కాదు అని చెప్పుటయందు అభిప్రాయమే కానీ, నువ్వు పామని భ్రమపడలేదు అని మాత్రం కాదు. నువ్వు భ్రమపడ్డావు, నీకు భయం వేసింది, ఆ భయానికి హేతువు యథార్థమైన సర్పము కాదు, కల్పిత సర్పము, అక్కడ సర్పం లేదు, నువ్వు భ్రమపడ్డావు అని భ్రమని నిరూపించుట కొరకు నాయం సర్ప ఇయం రజ్జు అని చెప్పారే తప్ప, నీకు అసలు పాము కనపడలేదని నువ్వు భయపడలేదని అభిప్రాయం కాదు. అది ఫస్ట్ వాక్యం. సెకండ్ వాక్యం ప్రారంభం గురించి చెప్తూ ఉంటా, ప్రారంభ కర్మ అని ఉంటుంది. అంటే క్రితం జన్మలో చేసిన కర్మల్లో కొన్ని కర్మలు ఫలమునిచ్చుటకు సంసిద్ధములై ఈ జన్మను పట్టుకొచ్చినాయి, ఈ దేహమును ఇచ్చినవి. అటువంటి కర్మలకు ఏమని పేరు పెట్టారు, ప్రారంభ కర్మలు. ఎందుకంటే అవి ఫలమునిచ్చుట ఆరంభమైపోయింది కనుక వాటికి ప్రారంభ కర్మలు అని పేరు పెట్టారు. ఆ ప్రారంభ కర్మ వల్ల మీకు ఇక్కడ సుఖ దుఃఖములు వస్తున్నాయి అని చెప్తున్నారు. దీని అభిప్రాయం ఏమిటంటే, మీకు అనుభవానికి వచ్చే సుఖ దుఃఖములను వ్యాఖ్యానం చేసి మీకు ఒక షాక్ అబ్జార్బర్ లాగా ఒక మోడల్ని ఇవ్వడం ఉండే తాత్పర్యం తప్ప
దాని తాత్పర్యం అంతే తప్ప ఈ సుఖ దుఃఖములు సత్యములను నిరూపించుట ఎందు మాత్రము తాత్పర్యము లేదు. అది శ్లోకం. ఇప్పుడు చెప్పండి, నేను అలాగే సంతోషించడానికి హేతు ఉందంటారా లేదంటారా? కాబట్టి చాలా మంచి శ్లోకం. ఓకే, కానీ ఇప్పుడు నేను చెప్పిన భావమంతా ఆ శ్లోకం చూడగానే వచ్చేయదు. ఈ శ్లోకాలు ఇలాగే ఉంటాయి, పంచదశ శ్లోకాలు అలాగే ఉంటాయి. పంచదశ శ్లోకాలు అంటే వాటికి ఇనుప గుగ్గిళ్ళు అని పేరు. గుగ్గిళ్ళు అంటే తెలుసు కదా, గుగ్గిళ్ళు అంటే ఏవో అనప గింజలో ఏవో సమ కైండ్ ఆఫ్ సీడ్స్, వాటిని ఉడికిస్తారు. ఉలవలు ఉలవలు ఉడికి నోట్లో వేసి తింటే బాగానే ఉంటాయి. ఒకసారి ఉలవలు ఎక్కడో ఉడికించారు, అవి ఎలా ఉంటాయో చూద్దాం. నోట్లో వేసుకున్నాం, నేనును మా మిత్రుడును, అక్కడ అది గుర్రం కోసం ఉడికించారు. అప్పుడు ఎవరో అన్నారు, గుర్రం తిని తిండి నువ్వు తింటున్నావు అన్నారు. లేదు, రెండు ఉలవలకే అంటే. ఇంకొకటి అన్నాడు, గుర్రం తిని తినేం కాలేదు, బాగానే ఉందిలే, బాగానే ఉంటుందని ఇంకొకటి అన్నాడు. నిజానికి బాగున్నాయి. ఇది మేము చూస్తుండగానే ఇవి బాగున్నాయని నవ్వుతుండగానే ఆ నౌకరు వచ్చి అవి తీసుకెళ్ళి ఆ గిన్నె తీసుకెళ్ళి గుర్రం ముందు పెట్టాడు. గుర్రం ఉంది అక్కడ చిన్నప్పుడు. మా ఊళ్ళో ఒకే గుర్రం ఉండేది. మా ఇంటి ముందు చిన్న కామన్న గారిని ఒక ఆయన ఉండేవారు, ఆయన ఇంకో గుర్రం బండి ఉండేది. దానికి ఒక గుర్రం, దాన్ని తొలివాడు ఒకడు, ఆయన మెయింటైన్ చేసుకునేవారు. దాంట్లో కూర్చుని ఆయన ఏమో అంబాజీపేట కొబ్బరి కొట్టుకు వెళ్తూ ఉండేవారు అప్పుడు వ్యాపారం. ఆ గుర్రం గుగ్గిళ్ళు మేము కొన్ని ఎంజాయ్ చేసామన్నమాట. అదే సంగతి. కాబట్టి గుగ్గిళ్ళు, ఇనుప గుగ్గిళ్ళు ఎలా తింటారు? ఉడికించిన గుగ్గిళ్ళు అయితే నవలొచ్చు, బాగానే ఉంటాయి. ఇనుముతో చేసిన గుగ్గిళ్ళు ఎవరైనా తినగలరావి? ఈ శ్లోకాలు అలాంటివి, ఇనుప గుగ్గిళ్ళు అంట. ఓకే, సో అంటే ఎవరో ఒకళ్ళు కొంచెం వాటిని వ్యాఖ్యానం చేసి చెప్పకపోతే ఇబ్బంది అవుతుంది. మీరు చూడగానే ఆ అర్థం వచ్చేది. శ్లోకం మళ్ళీ అందాము, మొత్తం లైన్ అంతా అనాలి. నిర్బంధస్తత్వ విద్యా ఇంద్రజాలత్వ సంస్మృత. ప్రారంధస్యాగ్రహో భోగే జీవస్య సుఖదుఃఖయో. నిర్బంధః తత్వ విద్యాయాః ఇంద్రజాలత్వ సంస్మృతౌ సంస్మృతౌ ప్రారబ్ధస్య ఆగ్రహః భోగే జీవస్య సుఖదుఃఖయోః. తత్వ విద్యాయాః, ఆత్మతత్వము యొక్క జ్ఞానమునకు ఇంద్రజాలత్వ సంస్మృతౌ. జగత్తు ఇంద్రజాలమని తెలుపుడు చేయుటయందు నిర్బంధ ఆగ్రహము. అంటే అభిప్రాయం ఏమిటంటే, అందాము జగత్తు అనుభవమునకు రానిది అని కాదు. ఇప్పుడు దీంట్లో ఎలా ఉంటుందంటేనండి, రజ్జు సర్పం దృష్టాంతం తీసుకోండి. నేను రజ్జు సర్ప దృష్టాంతంలో సర్పము లేదు అని ఫోకస్ చేస్తాడు. రజ్జు ఉన్నది అండవు. నీకేం కనపడింది? సర్పం కనపడదు. సర్పం లేదు, సర్పస్య అభావ, అభావం శూన్యం, సర్పం లేదు. ఇది నాగార్జునుని యొక్క సిద్ధాంతం. మాధ్యమిక కారికలు రాసిన నాగార్జునుడు సర్పము లేదు. ఇప్పుడు నాగార్జునుడు చెప్పిందేను, శంకరుడు చెప్పింది ఒకటా కదా, ఒకటే. కానీ మళ్ళీ తేడా ఉంది. ఏమిటి తేడా? ఏమిటి? సర్పాభావము మాత్రమే తత్వము అని చెప్తాడు నాగార్జునుడు. సర్పము లేదు అని మాత్రమే చెప్తాడు. శంకరులు అంటారు, మరైతే సర్పం ఏమిటి? సర్పము నీ భ్రమ, సర్పము లేదు, అది నీ భ్రమ. అలాగే ఈ జగత్తు నీ యొక్క భ్రమ, దేహము భ్రమ,
ఇంద్రియములు, మనస్సు, ప్రాణము, అహంకారము ఇవన్నీ కూడా టెంపరీ స్టేట్స్ ఆఫ్ మైండ్. అవి ట్రాన్సిటరీ టెంపరీ స్టేట్స్ ఆఫ్ మైండ్, అవన్నీ భ్రమ. సో కాబట్టి దీంట్లో ఏది సత్యము లేదు. అసత్యం అసత్యం జగత్ అసత్యం అని అంటాడు ఆయన నాగార్జున. అయితే అసత్యం టెంపరీ టెంపరీ ఓకే టెంపరీకి ఏదో పదం వాడాడు ఆయన టెంపరీకి కాలావచ్ఛిన్నం ఏదో పదం వాడాడు ఓకే. అయితే పోనీ కొంతకాలం ఉంటే సరిపడుతుంది, పెర్మనెంట్గా ఉండాలనే ఉంది. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటారు 50 ఏళ్ళు ఉంటే సరిపడుతుంది, దేహము 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటే సరిపడుతుంది. మనమేమి శాశ్వతకాలం ఉండాలని మనము ఉండటం లేదు కదా. కాబట్టి ఇవి కొంతకాలం ఉండేటువంటి తాత్కాలికములు మాత్రమే, అవడంలో మాకేం అభ్యంతరం లేదు అని అంటారేమో. అవి కేవలము టెంపరీ మాత్రమే కాదండోయ్, క్షణికం క్షణికం సర్వం క్షణికం అని అంటారు. క్షణికము తాత్కాలికములు మాత్రమే కాదు, ఈ జగదనుభవములు క్షణికములు. అవి ఒక క్షణం ఉంటుంది, మొమెంటరీగా ఉంటాయి తప్ప దాంట్లో ఒక కొంతకాలం ఉండేది కూడా ఏమీ లేదు. పోనీ ఎంతో కొంత క్షణికమైనా ఉంది కదా, పోనీ మేము ఎంజాయ్ చేస్తామంటే దుఃఖం దుఃఖం సర్వం దుఃఖం అని ఈ అది నువ్వు ఎంజాయ్ చేస్తానంటే సంసార సంబంధం సంసారం అనే దుఃఖం ఎందుకు ఉంటుంది? సంసారము అంత ఎంజాయ్మెంట్ అయితే అసలు ఫిలాసఫీ ఉండేది కాదు. ఫిలాసఫీ అనేది ఒకటి ఎందుకు ఉందంటే సంసారం దుఃఖాత్మకం. కాబట్టి నువ్వు ఈ జగత్తుని సత్యం అనుకుంటే దుఃఖము, అదే దుఃఖం. కాబట్టి జగత్తు సత్యము కాదు. దేహము, ఇంద్రియములు, మనస్సు, ప్రాణము, అహం అనేటువంటి ఒక సెల్ఫ్, ఒక పర్సన్, ఒక వ్యక్తిత్వము, ఇవన్నీ కూడా తాత్కాలికమైన మానసిక స్థితులు తప్ప తాత్కాలికములు, క్షణికములు, దుఃఖాత్మకములు. వీటిని తిరస్కరించుటయే తత్వము. అవి వీటన్నింటినీ తిరస్కరించేస్తే ఇంకా ఏముంది? ఏమి లేదు, శూన్యమే ఉంటుంది. ఆ శూన్యత, ఆ ఎంప్టీనెస్, అదే సత్యము అని చెప్తాడు నాగార్జునుడు. నాగార్జునుడు అంటే ఇక్కడ గుంటూరు దగ్గర నాగార్జున కొండ, అందరూ ఆ నాగార్జున సాగర్కి వెళ్ళి అక్కడ ఏదో నీళ్లు చూసి అక్కడ పడవెక్కి ఆ కొండలో ఇవి చూసి వస్తారు. కానీ ఆ మహాత్ముడు ఏం చెప్పాడో తెలుసుకుందామనే దృష్టే వడికి జనులు అసలు లోతైన విచారమే లేకుండా అయిపోయింది సమాజం. అలా అనిపిస్తుంది నాకు. నందికొండ నాగార్జున సాగరం వచ్చింది వచ్చింది అంటూ గింతులు వేయడమే తప్ప అసలు నాగార్జునుడు చెప్పింది ఏమిటి? ఆయన అక్కడ ఉండేవాడు, ఉండి ఈ జ్ఞానాన్నంతని ప్రసరింపజేశాడు. కాబట్టి శూన్యమే తత్వము, ఈ జగత్ అనేది లేదు. దృష్టాంతం ఏమిటంటే రజ్జు సర్పం దృష్టాంతం. అక్కడ రజ్జు సర్పం దగ్గర సత్యం ఏమిటి? సర్పాభావమే సత్యము. సర్పం చూసేవా నువ్వు? అవును. ఎందుకు భయపడుతున్నావు? సర్పం ఉన్నది. సర్పం ఉన్నదా నువ్వు చూసేవా? నేను చూశాను. అక్కడ లేదు, సర్పం లేదు. అయితే సత్యం ఏమిటి? సర్పం లేదు, అదే సత్యం. అభావమే సత్యం. ఇది నాగార్జునుని యొక్క మాధ్యమిక సిద్ధాంతం. శంకరులు అన్నారు రజ్జువు ఉన్నది, త్రాడు ఉన్నది. కాదండి సర్పము లేదు, సర్పము లేదు సరే, త్రాడు ఉన్నది. జగత్తు, దేహము, ఇంద్రియములు, మనస్సు, ప్రాణము, అహం అనే పర్సనల్ సెల్ఫ్, జీవభావము ఇవన్నీ లేవు. ఇవన్నీ కల్పితములు, ఇవి లేవు. కరెక్టే, కానీ బ్రహ్మగలదు, అస్థి బ్రహ్మ. అది శంకర్లు. ఇప్పుడు వీళ్ళిద్దరినీ చూస్తే వీళ్ళిద్దరూ ఒకటే సత్యాన్ని చెప్తున్నారు, మీరు గమనించారో లేదో. జగత్తు లేదు అంటే అస్థి బ్రహ్మ, అస్థి బ్రహ్మ అంటే జగత్తు లేదు. అస్థి బ్రహ్మ అన్న తర్వాత ఇంకా జగత్తు లేదనకపోతే కుదరదు. ఎందుకంటే బ్రహ్మ ఇక్కడ జగత్ అక్కడ లేదు. ద్వైతులు అలా చెప్పారు. ద్వైతులు ద్వైతులు అంటే ఈ అడ్డబొట్టు నిలువుబొట్టు ద్వైతులు కాదండి, నేననే ద్వైతులు. వీళ్ళు ఈ బొట్లు పెట్టుకునే ద్వైతులు వీళ్ళేమో శాస్త్రం చదువుకున్న సందర్భం కాదుక, ఏవో పూజలు అవి చేసుకుంటూ కాలకసం రిచువలిజం పట్టుకుని వెళ్ళాడి వాళ్ళే వీళ్ళు. ఈ మాట ఋషికేశ్లో చెప్పారనుకోండి నా మీద ఇంతప్పుడు కంప్లైంట్ వస్తుంది.
ఇప్పుడు ఇవేమీ చెప్పకూడదు హృషికేశుడు. లుక్ అట్ దాట్. సో కాబట్టి ఈ బొట్లు వాళ్ళు కాదు, ద్వైతులు అద్వైతులు అంటే, ద్వైతులు అంటే ఎవరో తెలుసునంటే నైయాయికులు, వైశేషికులు, మీమాంసకులు, వాళ్ళు సాంఖ్యులు, యోగులు, వాళ్ళు ద్వైతులు అంటే. నైయాయికులు అంటే ఉదయనాచార్యుడు, ఆయన అస్థి బ్రహ్మ అని 9 రకముల థీసిస్లతో ఆత్మతత్వ వివేక అనే గ్రంథంలో 9 సిద్ధాంతము న్యాయ మంజూష ఇత్యాది గ్రంథములను రచించి ఆయన బ్రహ్మ యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసిన ద్వైతి దార్శనికుడు. సో కాబట్టి శంకరులు, మాధ్యమికారులు, నాగార్జునులు ఒక్కటే చెప్తున్నారు. ఏమిటి చెప్తున్నారు? అస్థి బ్రహ్మ సర్పహ మిథ్య అని శంకరులు చెప్తారు. సర్పహ మిథ్య అంటాడు ఆయన. కాబట్టి ఒక రకంగా ఇద్దరూ ఒకటే చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఆగ్రహం ఏమిటంటే ఇంద్రజాలము వంటిది జగత్తు మిథ్య అని గుర్తింపజేసి బ్రహ్మ యొక్క అస్తిత్వాన్ని మీరు పట్టుకునేట్లాగా చేయడమే శాస్త్రము యొక్క ఆగ్రహము. అంతే తప్ప ఎవళ్ళకి జగత్తు అనుభవమునకు వచ్చుట లేదు అని చెప్పుట ఎందు మాత్రము కాదు. అనుభవమును మేము తిరస్కరించుట లేదు. అనుభవం ఉన్నది కనుకనే పరిశీలించాల్సి వచ్చింది. అనుభవము యొక్క సత్యత్వమును మాత్రమే మేము తిరస్కరించి సత్య వస్తువు అనుభవమునకు వచ్చేది కాదు, అనుభవ రూపము. అనుభవానికి వచ్చేది అనుభవము కంటే భిన్నంగా ఉంటుంది. అనుభవ రూపము తప్ప, అనుభవాత్మకము తప్ప, అనుభవ విషయము కాదు సత్యము అని నిరూపించుట ఎందు వేదాంత శాస్త్రము యొక్క తాత్పర్యము, దాని ఆగ్రహము ఆ విధముగా ఉన్నది. అది మొదటి వాక్యం. ఇంక 2వ వాక్యం, జీవస్య జీవునకు సుఖదుఃఖయో సుఖదుఃఖముల యొక్క భోగే అనుభవమునందు ప్రారంధకర్మ యొక్క పాత్ర ఆగ్రహము యొక్క విషయము. ఓకే, మళ్ళీ చెప్తాం. జీవస్య జీవునకు ప్రారంధస్య ప్రారంధము కారణముగా సుఖదుఃఖయో సుఖదుఃఖముల యొక్క భోగే భోగము విషయమై ఆగ్రహము. మొత్తానికి దాన్ని ఆ వాక్యాన్ని కొంచెం జాగ్రత్తగా వర్కౌట్ చేసుకోవాలి. మీకు వచ్చిన సుఖదుఖములకు ప్రారంభ కర్మ కారణము అని చెప్పుట ఎందు అభిప్రాయమే తప్ప, అంతే దాని అభిప్రాయం, అంతే తప్ప సుఖదుఖములు సత్యములు అని చెప్పుట ఎందు మాత్రము తాత్పర్యము కాదు. సుఖదుఖముల యొక్క అనుభవం ఉన్నది. ఈ అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రారంభ కర్మని బట్టి వచ్చినది. అంతే. అయితే మరి సుఖదుఖములు సత్యమే కాదు, ప్రారంభకర్మ సత్యమే కాదు, ఇదేమీ సత్యము కాదు. ఈ విధంగా ఆ శ్లోకాలని జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. చాలా మంచి శ్లోకం. అంటే ఈ జగత్ అనేది ఏదైతే అనుభవానికి వస్తుందో, ఈ జగత్తు అనుభవానికైతే వస్తుంది తప్ప అది సత్యము కాదు. ఆ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. అలాగ మీరు గమనించారనుకోండి, గమనిస్తే మీకు కలిగిన సుఖము కానీ దుఃఖము కానీ, మానము కానీ అవమానము కానీ అలాగ క్షణికములుగా ఉండి పోతాయి అవుతాయి. ఎందుకంటే మానము సత్యము కాదు, అవమానము సత్యము కాదు. ఊరికే మరి అటువంటిప్పుడు అవమానం చేసినప్పుడు అబ్జెక్ట్ చేయాలా అక్కర్లేదా? చెయ్యాలి. వివేకానంద స్వామి ఏమన్నాడంటే, ఒక కథ చెప్పాడు. ఒక పాము ఉండేది. ఆ పాము ఆ బాటసారులని కరిచేది. కరిస్తే బాటసారులు చాలా కష్టపడాల్సి వచ్చేది. ఆ విషబాధ వాళ్ళు పడాల్సి వచ్చేది. అప్పుడప్పుడు పోయేవాళ్ళు కూడా. ఓ సాధువు అటువైపు వెళ్తూ ఆ పాము కరవకపోతే ఆగన్నాడు. ఆగింది. ఇలాగే బాటసారులను కరుస్తావు, బుద్ధి లేదు నీకు, తప్పది పాపం వస్తుంది. అలాగా అసలే పాపకర్మ చేసి పాము అయ్యావు, ఇంకా పాపాలు చేస్తే నీకు మనుష్య జన్మ జ్ఞానము అసలు నీకు అవకాశమే లేకుండా పోతుందని కోకలేశాడు దాన్ని.
అయితే మరి నన్ను ఏం చేయమంటావని అడిగింది. ఇంకా నువ్వు ఎవరిని కరవద్దు అని చెప్పాడు. ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ 6 నెలల తర్వాత అటే వస్తే ఆ పుట్ట దగ్గర ఈ పాము ఒళ్ళంతా గాయాలు దానికి. అక్కడ అలా పడి చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టులాడుతూ పడుంది. దానికి ఒళ్ళంతా గాయాలు బక్క చిక్కిపోయింది. ఈ మహాత్ముని చూసి దండం అంది. అంటే ఆయన అడిగి ఇలా ఉన్నావేమిటి, అంతకుముందు నిగనిగలాడుతూ దొడ్డుగా మంచిగా ఉండేదాన్ని ఇప్పుడు ఇలా తయారయ్యేమిటి, అంటే నువ్వు కరవద్దన్నావు, నాకు తిండి లేకుండా అయిపోయింది, ఈ పిల్లలు కూడా పుడకలు పెట్టి నన్ను పొడుస్తున్నారు, నేనంటే ఎవరికి భయం లేకుండా పోయింది, ముందు ఎవడో ఒకడు బిడ్డతో కొట్టాడు, నేనేమీ మాట్లాడలేదు, కరిచే ప్రయత్నం చేయలేదు, దాంతో వాళ్ళకి వార్త కింద పాకిపోయింది ఈ పాము మనల్ని కరవదని తెలిసిపోయింది వాళ్ళకి, దాంతో వాళ్ళేమో బిడ్డలు పెట్టి కొట్టేస్తున్నారు, పుడకలతో పొడిచేస్తున్నారు, నేను చావు బతుకుల మధ్యలో ఉన్నాను, నువ్వు కనబడ్డావు, దాన్నా నేను పోతాను అంటే అలా పోకు, ఇంకా కొంతకాలం జీవించు, నిన్ను కరవద్దన్నాను కానీ బుస కొట్టద్దని నేను చెప్పలేదు కదా అని అంటాను. ఈ పైనుంచి బుస కొడుతూ ఉండు, వాళ్ళు పారిపోతారు, నీ బతుకు నువ్వు బతుకు అని చెప్పాడు. కాబట్టి మానావమానములు ఎదరవాళ్ళు మానం చేస్తే అవమానం చేస్తే మానం చేసిన దాన్ని గుర్తించవద్దని కాదు, గుర్తించు, అవమానం చేసిన దాన్ని హెచ్చరిక చేయి, నువ్వు ఇలా అవమానం చేసినానికి వీలు లేదు అని హెచ్చరిక చేయి. నీ బ్రతుకు నువ్వు బ్రతుకు అంతే తప్ప ఈ మానవమానములు సత్యములని మాత్రం అనుకోవద్దు. అలాగే పక్షి ఆకాశంలో ఎగురుతోంది అనుకోండి, పక్షి సత్యం అనుకోకూడదు, అది బ్రహ్మదే. ఆకాశము బ్రహ్మయే, పక్షి బ్రహ్మయే. అది ఎలాగండి అంటే నీటి యందు అలలు వస్తాయి కదా, నీటి యందు అలలు వస్తాయి, అంతకుముందు అలలు లేవు, ఇప్పుడు అలలు వస్తున్నాయిగా. అలలు లేని నీటి యందు అలలు వచ్చినట్లుగా రెండవది లేని బ్రహ్మయందు ఆకాశము పక్షి పశువు మొదలైనవి కనబడుతున్నాయి అంతే. అవి బ్రహ్మ కంటే భిన్నముగా లేనే లేవు. అలలను చూసి ఇవి నీటి కంటే భిన్నంగా ఉన్నాయని ఎవడైనా అనుకుంటాడా, తెలివైన వాడు ఎవడో అలా అనుకోడు. అలాగే బ్రహ్మ కంటే భిన్నముగా ఇంక ఏది లేదు, అసలు బ్రహ్మయే ఉన్నది, మిగతా సర్వము నామరూపాత్మకమైనది సర్వము, అది మిథ్య, ఇంద్రజాలము వంటిది. ఇంద్రజాలంలో వాడు ఎవేవో చూపిస్తాడు, అలాగే స్వప్నంలో ఎవేవో కనపడతాయి. కనపడిన మాట వాస్తవం, కానీ అవి సత్యములు మాత్రం కాదు. అలాగే జగత్తు కూడా సత్యము కాదు, స్వప్నము వంటిది. ఓ మహాత్ములు చెప్పారు, జగత్తు స్వప్నము వంటిది అని గుర్తుపెట్టుకోవాలి. అది వీలున్నప్పుడల్లా స్మరించు, సంస్మృతవు ఇంద్రజాలత్వ సంస్మృతవు, జగత్తు ఇంద్రజాలము వంటిది, స్వప్నము వంటిది అని గుర్తు చేసుకో. గుర్తు చేసుకున్న వెంటనే నీ మనస్సుకు ఊరట లభిస్తుంది. నిజంగా ఇప్పుడు జ్వరం వచ్చిందనుకోండి, ఈ దేహము ఎప్పుడైనా పోయిదే, ఈ సుఖ దుఃఖములు కర్మాధీనంగా వస్తూ ఉంటాయి అని గుర్తు చేసుకున్నారనుకోండి, ఆ జ్వరానికి ఏదో మాత్రం వేసుకుని ఒక చోట పడి ఉంటారు. లేకపోతే జ్వరం నాకెందుకు వచ్చింది, వాళ్ళకి ఎవరికి రాలేదు, నేను పుణ్యం ఎక్కువ చేసినా నాకే వచ్చింది. ఇప్పుడు వారాణసి వెళ్ళి గంగలో 3 రోజులు స్నానం చేసి ఇన్ఫెక్షన్ తెచ్చుకొచ్చారు ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చారు, హృషికేశ్. వస్తూనే జ్వరం పడ్డారు. నేను ఆఫీసులో చెప్పి హాస్పిటల్కి పంపించి ఏర్పాటు చేస్తే డాక్టర్ అన్నాడు, ఇది పక్కా ఇన్ఫెక్షన్, ఇది ఎక్కడ పట్టుకొచ్చారు ఇన్ఫెక్షన్ అంటే వారాణసి నుంచి పట్టుకొచ్చారు ఇన్ఫెక్షన్. మేము వారాణసి శివుణ్ణి దర్శించి గంగలో స్నానం చేసి శివుణ్ణి దర్శిస్తే మాకు ఇన్ఫెక్షన్ వచ్చింది ఏమిటని అనుకుంటే ఉపయోగం లేదు, ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్కి తెలియదు కదా మీరు శివుణ్ణి దర్శించారని గంగలో స్నానం చేస్తున్నారు, అదే వెరగదు, దాని దారిని అది పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఈ జగత్తు సత్యము కాదు, ఈ దేహము సత్యము కాదు, దేహంలో ఆరోగ్యము అసత్యమే, క్షణికమే, అనారోగ్యము క్షణికమే అని తెలుసుకుంటే మిగతా మనలన్నీ అవుతూ ఉంటాయి, కొంత బరువు తగ్గుతుంది. కాబట్టి జగత్తుకు స్వప్నము వంటిది అని మీరు ఎప్పుడైతే గుర్తు చేసుకుంటారో మీకు మనస్సులో బరువు తగ్గిపోతుంది, బరువు ఉండదు ఇంకా స్వప్నము వంటిది. అయితే బుస కొట్టడం మానేయకూడదు, బుస కొట్టడం మానేశారనుకోండి రాళ్ళు వేసేస్తారు. కాబట్టి ఇక్కడ మన సమస్య, మనకి స్వప్నం వస్తోంది, స్వప్నం అనుభవానికి వస్తోంది అనేది మన సమస్య కాదు,
కళ రావడం సమస్య కాదు, కళను సత్యముగా స్వీకరించటమే సమస్య. తర్వాత కళను సత్యముగా స్వీకరించడంలో ఇంకో ఇబ్బంది ఏమిటో తెలుస్తుందండి, కళలో కొంత భాగాన్ని మనం ఇష్టపడతాం, కొంత భాగాన్ని ద్వేషిస్తాం, అది మన సమస్య. నువ్వు ఇష్టపడితే మొత్తం అంతా ఇష్టపడు, కళంతా కూడా ఆత్మ చైతన్యమే, సమస్య కాదు. కళంతా కల్పితము మిథ్య, సమస్య కాదు. కళలో కొంత మంచి కొంత చెడు అని పెట్టారంటే సమస్య. అలాగే జగత్తులో ఉండే అనుభవాలు ఇవన్నీ కూడా కల్పితములు, ఆత్మ ఒక్కటే సత్యము, నో ప్రాబ్లం. ఈ జగత్తంతా ఈ ఆత్మరూపముగా ఈ సర్వము సత్యమే, నో ప్రాబ్లం. నామరూపాత్మకమైన ఈ సర్వము మిథ్యయే, నో ప్రాబ్లం. అలా కాకుండా నాకు మానం కావాలి, అవమానం వద్దు, సుఖం కావాలి, దుఃఖం వద్దు అంటే సమస్య వస్తుంది. కాబట్టి జగత్తు యొక్క యథార్థ స్వరూపము బ్రహ్మసత్యము, జగత్తు యొక్క నామరూపాత్మకమైన రూపము, రూపం వేరు స్వరూపం వేరు, రూపం కల్పితము. అనుభవానికి రూపమే వస్తుంది, స్వరూపం అనుభవానికి రాదు, అనుభవంలో విషయము కాదు. కాబట్టి జగత్తు కల్పితము అని తెలుసుకోవాలి. జగత్తు ఎలాంటిదంటే ఒక మ్యాజిక్ షో లాంటిది, మ్యాజిక్ షో. షో అంటారు చూడండి, ప్రదర్శన, ప్రదర్శన. ఆ ప్రదర్శనలో వాడు ఆ మ్యూజిషియన్ను రకరకాల ఆకర్షణీయములన్నీ పెడతాడు. వాడు పెద్ద పొడుగాటి కోటు వేసుకొస్తాడు, ఆ కోటు కూడా నల్లటి కోటు మీద జలతారు పెట్టుకుని ఇలాగ గీతల గీతల కింద, అదేమో ఆ పైన జిగేలు జిగేలు అదే మంచి 100 క్యాండిల్ బల్బు ఏదో పెడతాడు, ఆ బల్బు కిరణాలు పడి జిగేలు జిగేలు కొంటూ ఉంటాడు, అలాంటి కోటు వేసుకొస్తాడు. అంటే దాన్ని ఒక ప్రదర్శన చేయాలి, షో, ఇట్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇంటు ఏ షో. దానికి ఆ రకమైన ఒక జిగేలు తీసుకొచ్చి పెట్టాలి. తర్వాత టోపీ ఒకటి పెట్టుకుంటాడు, అది ఒక విలక్షణమైన టోపీ పెట్టుకుంటాడు, చేతిలో దండం ఒకటి పెట్టుకుంటాడు, భాష కూడా విలక్షణమైన భాష మాట్లాడతాడు, అబ్రకదబ్ర అంటాడు, అంటే అది మంత్రం అన్నమాట. అంటే మన వాళ్ళ అభిప్రాయం ఏంటంటే మనకి ఏమీ తెలియకపోతే అది మంత్రం, అంటే మనం తెలివితే అట్లా ఉండదు. అర్థం మంత్రం అంటే అర్థం తెలియందేదో అది మంత్రం, అబ్రకదబ్ర అంటాడు అని టోపీలోంచి పావురాన్ని బయటికి తీస్తాడు. ఓకే, కాబట్టి అది ప్రదర్శన. టోపీలో అంతకుముందు ఏమీ లేదు, ఇప్పుడు సడన్గా పావురం పుట్టుకొచ్చింది, అది ప్రదర్శన తప్ప అది సత్యం కాదు. పావురం పుట్టుకురావడం సత్యం కాదు. వాడు ఏది చూపించాడో, నీకు ఏది కనపడిందో అది సత్యం కాదు. అయితే మరి అంతలాగా కనపడుతుంది, కనపడుతున్న మాట వాస్తవం, ఆ ప్రదర్శనది. జగత్ అలాంటిది. ఈ ప్రదర్శన ఎలా ఉంటుందంటే కనపడుతున్నంతసేపు ఉన్నట్లే ఉంటుంది, కానీ అది యథార్థమా అని ప్రశ్నిస్తే ఉండదు, ప్రశ్నించకుండా ఉన్నంతసేపు ఉంటుంది, ప్రశ్నించకుంటే ఉంటుంది, ప్రశ్నిస్తే పోతుంది. పూర్వం రాక్షసు ఉండేది, ఆ రాక్షసి వీడిని హింస పెట్టింది, ఏదో అన్ని రకాలుగానూ హింస పెడుతూ ఉండేది, ఆ హింసను అనుభవిస్తూ ఉండేవాడు. ఓ రోజు ఆ రాక్షసికి తిరగబడి భయపడి అనుభవిస్తూ ఉండేవాడు, తిరగబడి, అసలు నువ్వెవరు, నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నావు, నీ స్వరూపం ఏమిటని అడిగాడు. అడిగితే రాక్షసు మాయమైపోయింది, ఇంకా వాడికి హింస లేదు, ఇంకా అది అవిద్య అనే రాక్షసు. మీరు ప్రశ్నించనంత వరకు మిమ్మల్ని అది హింస పెడుతూనే ఉంటుంది, ప్రశ్నిస్తే పోతుంది. కాబట్టి జగత్ అనేది ఉంది ఉంది ఉంది, కనపడుతోంది కాబట్టి ఉంది, కనపడుతోంది కాబట్టి ఉంది అనుకుంటే అలాగే ఉంటుంది. కానీ కనపడుతోందండి సత్యమే, నిజంగా ఉందా, ఉంది కనపడుతోందా, లేకుండా కనపడుతోందా అని అడిగితే కరిగిపోతుంది. తర్వాత ప్రదర్శనకి మీరు వెళ్తారు కదా, ప్రదర్శనకి వెళ్ళి టికెట్ కొనుక్కుని వెళ్తారు. వాడు ఇలాంటి అసత్యాలు చూపించడం కోసమే మీరు డబ్బులు ఇస్తారు వాడికి. తర్వాత గంటన్నర 2 గంటలు ఉండాలి, లేకపోతే డబ్బులు గిట్టుబాటు అవ్వవు కూడా. కాబట్టి వాడు 2 గంటలు అసత్యాన్ని మీకు చూపించాలి, మీకు అసత్యమే కావాలి అని చేతన ఆ అసత్యం వాడు చూపిస్తాడు, మీరు చూస్తూ ఉంటారు. జగత్తు కూడా అంటే
వీడేమో నేను ఫలానా కులం అని పట్టుకుంటాడు. దాని నుంచి కొన్ని అడ్వాంటేజెస్ డెరైవ్ చేస్తూ ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి ఆ కులం మిథ్యా అని చెప్పారనుకోండి, వాడు ఒప్పుకోడు. అలాగే వాడు పెళ్ళికి ఒప్పందం కుదుర్చుకుని ఏదో ఎంగేజ్మెంట్ అయ్యి డైమండ్ రింగ్ ఇచ్చి మళ్ళీ నేను పెళ్ళి అని వాడు ఏదో ముహూర్తం అది పెట్టి కూర్చుని ఉంటాడు. కొత్త బట్టలు అవి, కొత్త ప్యాడ్ పంట్లాము చొక్కా ఇవన్నీ కొనుక్కునే హడవిలో వెళ్ళుంటాడు. నగలు చీరలు కంచి వెళ్ళి కొనుక్కొస్తాం. కంచి వెళ్ళి కొనుక్కోకల్లా, మేము కారులో వస్తుంటే ఇక్కడ సికింద్రాబాద్ దగ్గర సంగీతం వెనకాల కంచి పట్టు చీరలు ఇక్కడే కంచి ధరలకే లభించును అని రాస్తుంది. ఇక్కడే కొనుక్కొచ్చు. కంచి ప్రయాణం ఖర్చులు వేస్ట్ ఈ హడావిల్లో ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ మ్యారేజ్ ఇదంతా కూడా కాతే కాంత మిథ్యా, అదంతా కూడా ఇదంతా మిథ్యా అని చెప్పామనుకోండి, వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళకి ఇష్టం ఉండదు. అలాగే గయ్య వెళ్ళి శ్రాద్ధం పెట్టి వాడికి ఆత్మ పుట్టుక చావు లేదు అని చెప్పారనుకోండి, వాడికి నచ్చదు. అది నచ్చదు. ఎందుకంటే నేను మీకు చెప్తున్నా కదా, వేదాంతాన్ని యథాతథంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్తే గంగానది ఒడ్డున కూర్చున్న సన్యాసులకే నచ్చడం లేదు. అది ఇంతకంటే మీకు నేనే ఏం చెప్పమంటారు? వాళ్ళకే ఏం చెప్పాలంటే జగత్తు అలా కనపడుతుందాయా, కొంత ఉంది కొంత లేదు, ఉన్నప్పుడు ఉంది లేనప్పుడు లేదు, ఉన్నట్టు కాదు లేనట్టు కాదు అని అలాగే దాన్ని వాటరింగ్ డౌన్ చేసి చెప్పాలి. లేకపోతే వాళ్ళకే కష్టం అనిపిస్తుంది. ఇంకా సంసారంలో మాట చెప్పేదే ఉంది. కాబట్టి ది పాయింట్ ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ ఈజ్, మీరు జగత్తు సత్యం కావాలని కోరుకుంటున్నారు కాబట్టే అది మీకు సత్యముగా భాషిస్తాం. మీరు జగత్తునిపై ఆసక్తి పెట్టుకోవడం మానేసి దాని ఎందు సత్యత్వ భావన అనే ఎడల ఒక పట్టుదల పెట్టుకోవడం మానేసి, దీనికి ఇంగ్లీష్లో మంచి పేరుంది, వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంట. యు వెస్ట్, వెస్ట్ అంటే ఇన్వెస్ట్ అనమాట. ఇన్వెస్టే వెస్ట్, ఇంట్రెస్ట్ అంటే మీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంది. అది సత్యం అవ్వటంలో మీకు కొంత లాభం ఉంది. అది సత్యం అవ్వాలని మీ కోరిక, లాభమో నష్టమో అది సత్యం అవ్వాలని మీ కోరిక, కాబట్టి అది సత్యం అయినట్టుగా కనపడుతుంది. మీరు సపోజ్ ఈ జగత్తు సత్యమైతే నాకేమిటి, సత్యం కాకపోతే నాకేమిటి, అది సత్యం అవ్వాలనే పట్టుదల నాకేమీ లేదు. నా స్వరూపము నిర్గుణము నిరాకారము, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం విత్ దాట్ అని మీరు అన్నారనుకోండి, బస్ ఆ జగత్తు అలా చూస్తుండగానే కరిగిపోతుంది. కాబట్టి ఆ జగత్తు ఇంద్రజాలము వంటిది అని మీకు గుర్తు చేయుట ద్వారా సంస్మృతం, మీరు దాన్ని స్మరించుకున్నట్లయితే జగత్ అనుభవం ఆగిపోతుందనే అభిప్రాయం కాదు. ఆ ఆత్మస్వరూపం మీకు అనుభవానికి వస్తుందనే దానికోసం మటుకే ఆ జగత్తు యొక్క మిథ్యాత్వాన్ని మహాత్ములు నిరూపిస్తూ ఉంటారు. అలాగే ప్రారంభకర్మను బట్టి సుఖ దుఃఖాలు వస్తాయ్యా అని చెప్తారు. అంటే ఊరికే సుఖం వచ్చినప్పుడు వెర్రవేయవద్దు, దుఃఖం వస్తే కృంగిపోవద్దు. నీ స్వరూపము సుఖదుఖముల ఎందు లేదు, సుఖదుఖములు అలా వచ్చి ఇలా పోతూ ఉంటాయి. అసలు మీకు సుఖ దుఃఖాల గురించి రహస్యం చెప్తాను. ఒక కండిషనింగ్ ఆఫ్ ది మైండ్ లేకపోతే సుఖ దుఃఖాలు కలుగవు. ఒక పర్టికులర్ కండిషనింగ్ ఆఫ్ ది మైండ్ ఉండాలి, అప్పుడే సుఖ దుఃఖాలు మీకు కలుగుతాయి. ఇప్పుడు ఉదాహరణకి భర్త నాకు ఆభరణము కొని పెట్టాలి, బర్త్డేకి నాకు బంగారపు ఆభరణాన్ని కొని బహుమతిగా ఇవ్వాలి అని ఆమె అపేక్షించుకుని కొని తప్పకుండా పట్టుకొస్తాడు అని అపేక్షించుకుని కూర్చుంటుంది. వీడు పట్టుకురాకుండా ఉత్తేజితులతో వస్తాడు, కూర్చోండి ప్లీజ్ సెటిల్ డౌన్, ఇలా రండి, ఇంకా ఎవరైనా వచ్చారా, ఇంకెవరు ఉన్నారు రమ్మని ఆయన కుర్చీలో కూర్చోబెట్టండి. మీరు ఒక్కరడా, మీరు ఒక్కరు సరే, ఆయన బయట నిలబడిపోయారండి, వచ్చినప్పుడు కుర్చీలో కూర్చోబెట్టండి. కాబట్టి అతను ఆభరణం పట్టుకురాకుండా ఉత్తేజనలతో ఇంటికి వస్తాడు, ఆవిడికి దుఃఖం. ఎందుకని ఒక
ఒక ఎక్స్పెక్టేషన్ కండిషన్ అయిపోయి ఉన్నది. బర్త్డే పార్టీ నాడు ఆభరణము, భర్త భార్యకు ఆభరణము ఇవ్వవలను. ఇచ్చినట్లయితే ప్రేమ ఉన్నట్టు లెక్క, ఇవ్వకపోతే ప్రేమ లేనట్లే అని అంత కండిషనింగ్ మైండ్లో ఉన్నప్పుడు మాత్రమే వాడు చేసింది కానీ చెయ్యనిది కానీ దుఃఖహేతు అవుతుంది. కండిషనింగ్ లేదనుకోండి దుఃఖం ఉండదు. అంచేతనే ఓ మహాత్ముడు అన్నాడు, ప్లెషర్ ఆర్ పెయిన్ హ్యాపెన్స్ ఓన్లీ వెన్ యూ ఎక్స్పెక్ట్ ఇట్ అని చెప్పాడు. ఓన్లీ వెన్ యూ ఎక్స్పెక్ట్ ఇట్ ఇట్ హ్యాపెన్స్. మీరు ఎక్స్పెక్ట్ చేయాలి, అప్పుడే అది అవుతుంది. నేను కానీ మీరు కానీ రైల్వే స్టేషన్కి వెళ్తారు. ఎందుకు వెళ్తారు? రైలు టైంకి వస్తుంది, చక్కగా పయనించి టైంకి దింపుతుంది అని వెళ్తారు. అది లేట్ వస్తే మీకు దుఃఖం కలుగుతుంది, అది లేట్ వెళ్తే దుఃఖం కలుగుతుంది. కదండి, ఎక్స్పెక్టేషన్ని బట్టి. నేనేం చేసేవాడిని అంటే అరగంట దాకా లేటు కాదు, ఇండియన్ రైల్వే సిస్టమ్ ప్రకారం 30 నిమిషాలు లేటు కాదు అని నేను అనుకునేవాడిని. అది నా కండిషనింగ్. దాంతో ఆ ట్రైను ఒకసారి 20 నిమిషాలు లేటుగా వస్తే నేను మహానందపడ్డా, అది లేట్ అనిపించలేదు నాకు. ఒకసారి గంట లేటుగా వస్తే దుఃఖం కలిగింది. కండిషన్. నేను ఒకసారి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా, ఈ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోతే బాగుండు, ఈ ప్రయాణం క్యాన్సిల్ అయిపోతే బాగుండు, నాకు వెళ్ళి ఓపిక లేదు, ఇది క్యాన్సిల్ అయిపోతే నేను కొబ్బరికాయ కొట్టుకుంటా దేవుడికి అని అనుకున్నాను. అది క్యాన్సిల్ అవ్వలేదు. అలాగే ఈడ్చుకుంటూ శరీరాన్ని లాక్కుంటూ ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. అక్కడ పెద్ద క్యూ, ఇది అది, అంతా దుఃఖం మీద దుఃఖం మీద దుఃఖం మీద దుఃఖం. సరే, మొత్తానికి ఆ ఫ్లైట్లో కూర్చుని కునుకుబాట్లు తీసాం. తెల్లారేపటికి అక్కడికి వెళ్ళాం. ఇంకా ఆ దుఃఖం పోయింది అక్కడితో. ఇంకా ఆ తర్వాత దుఃఖం అనిపించడం లేదు, సుఖమే. కరెక్ట్ టైంకి వెళ్ళింది కాబట్టి సుఖం, మనం అనుకున్న వాళ్ళు వచ్చారు కాబట్టి సుఖం, మనం వెళ్ళిన పని చక్కగా అయింది కాబట్టి సుఖం. కాబట్టి సుఖ అండ్ దుఃఖ హ్యాపన్ ఓన్లీ వెన్ యూ ఎక్స్పెక్ట్. నష్టం వస్తుందేమో, నష్టం వస్తుందేమో, నష్టం వస్తుందేమో వీడు బెగబెట్టు కూర్చుంటాడు. నష్టం వస్తుంది, దుఃఖం. లాభం రావాలి, లాభం రావాలి కోరుకుని పూజలు అవి చేసుకుని దండాలు అవి పెట్టుకుంటాడు. లాభం వస్తుంది, సుఖం. సపోజ్ మీకు లాభం రావాలనే అపేక్ష లేదనుకోండి, మీకు సుఖం ఉండదు. నష్టం అనే నష్టం వచ్చినా పర్వాలేదని మీరు అనుకుంటే దుఃఖం ఉండదు. మరి ఇంకేముంటుంది? సుఖ దుఃఖములకు అతీతమైన ఒక ఆనందావస్థలో మీరు నిలిచి ఉంటారు. శాంతి ఆనందము అవస్థలో నిలిచి ఉంటారు. కాబట్టి సుఖ దుఃఖములు అనేవి అబ్సల్యూట్ కాదు, దే ఆర్ రిలేటివ్, దే ఆర్ రిలేటివ్. అంచేత మీరు మీ ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టే మీకు సుఖం వస్తుంది, ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని బట్టే దుఃఖం వస్తుంది. మీరు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా బతికారనుకోండి, నో ఎక్స్పెక్టేషన్స్, మీరు సుఖం ఉండదు, దుఃఖం ఉండదు, మీరు ఆనందావస్థలో ఉంటారు. లోకంలో మీకు దుఃఖాన్ని తీసేసి సుఖాన్ని పెంచుకునే ఉపాయం చెప్తాము అని ఎంతమంది రెడీగా ఉన్నారో తెలిసిన, మీరు ఈ ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇక్కడ మా బ్యాంకులో డబ్బు దాచుకోండి, మీకు అంతా సుఖమే వస్తుంది, డబ్బు ఎక్కువ వస్తుంది, దాన్ని బట్టి సుఖం వస్తుంది అని కొంతమంది, మీరు ఈ భోగ సామాగ్రి కొనుక్కోండి, మీకు అన్ని సుఖాలే ఉంటాయి అని ఇంకో కొంతమంది మర్చెంట్స్, వీళ్ళందరూ ఈ పూజలు మీరు చేసుకుంటే మీకు సుఖాలే ఉంటాయి, గ్రహాలు మీకు అనుకూలమైపోతాయి, నక్షత్రాలు మీకు అనుకూలమైపోతాయి, ఈ పూజలు చేసుకోండి అని చెప్పే గ్రూప్ ఒకటి. ఈ రకంగా ఇంతమంది మన దుఃఖాన్ని తగ్గించి మన సుఖాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మేము మీకు ఆ ఉపాయం చెప్తామని చెప్తున్నారు. ఇంతవరకు వాళ్ళు సఫలత పొందినారా? ఇంతవరకు డబ్బుతోటి సుఖమే పొందినవాడు ఉన్నాడా? సుఖ దుఃఖములు రెండు పొందినవాళ్ళు ఉన్నారు, సుఖమే పొందినవాడు ఉన్నాడా? భోగములతో సుఖములను మాత్రమే పొందినవాడు ఉన్నాడా? జ్యోతిషాన్ని నమ్ముకుని సుఖమును మాత్రమే పొందినవాడు ఎవడైనా ఒకడు ఉంటే నా చెవి ఇచ్చేస్తాను. ఇంకో ఉన్నాడా?
అంకెల్ని నమ్ముకుని కేవలము సుఖమును పొందినవాడు ఒక్కడైనా కనపడతాడా మీకు? కాబట్టి ఈ సుఖ దుఃఖముల ద్వంద్వము వెనుక పరుగులు తీయుట మానేస్తే మీరు సుఖ దుఃఖములకు అతీతమైన ఆనందావస్థలో ఉండిపోతారు. కాబట్టి సుఖ దుఃఖములు దే డు నాట్ హ్యాపెన్ బై దెమ్సెల్వ్స్, దే హ్యాపెన్ ఓన్లీ వెన్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్. పరీక్ష పేపర్ రిజల్ట్ చూసి సుఖం, వాడు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు, సుఖాన్నైనా పొందుతాడు, దుఃఖాన్నైనా పొందుతాడు. మరొకడు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు, సుఖాన్నైనా పొందుతాడు, దుఃఖాన్నైనా పొందుతాడు. నాకు ఒకసారి గుర్తుంది, ఏదో పరీక్ష రిజల్ట్ వచ్చింది, నన్ను ఎవరో అడిగారు, ఆ రిజల్ట్ వచ్చింది చూశారా? చూడలేదండి అన్నాను. చూడన్నా, చూడండి అంటే చూశాను, పాస్ అయ్యాను, ఫస్ట్ క్లాసే వచ్చింది. సుఖం అంటే సుఖమేమనిపించలేదు, ఎందుకంటే ఫస్ట్ క్లాస్ వస్తుందని నాకు ఎలాగో తెలుసు, కొత్తగా ఎక్స్పెక్ట్ చేసింది ఏం లేదు, సుఖం అనిపించలేదు. పోనీ అది దృష్టాంతం చెప్పాను. ఇంకొక అతను ఉన్నాడు, ఎలా స్కూల్లో ఇవాళ రిజల్ట్స్ పెట్టారు చూసుకున్నావా అని అడిగారు వాళ్ళ పెద్దవాళ్ళు. నేను చూసుకోలేదని చెప్పాడు. వెళ్ళి చూసుకుంటే అక్కర్లా చూసుకోకర్లేదని చెప్పాడు. ఎందుకంటే అతను ఫెయిల్ అవుతాడు అని అతనికి తెలుసు. ఫెయిల్ అయ్యాడు కూడా అతనికి దుఃఖం లేదు. ప్యాస్ అయినందుకు నాకు సుఖం లేదు, ఫెయిల్ అయినందుకు అతనికి దుఃఖం లేదు. నేను ప్యాస్ అవ్వాలని ఎక్స్పెక్టేషన్ ఉండుంటే నాకు సుఖం ఉండేది. నేను ఫెయిల్ అవ్వకూడదని ఎక్స్పెక్టేషన్ ఉండుంటే ఆ మేరకు అతనికి దుఃఖం ఉండేది. సుఖ దుఃఖాలు అలా ఉంటాయి. మీరు ట్రై చేసి చూడండి, నో ఎక్స్పెక్టేషన్స్ ఈ క్షణం నుంచి. టు డ్రాప్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్. మీకు మొత్తం కాన్ఫ్లిక్ట్స్ అన్నీ పోతాయి. మీకు ఏ అపేక్ష, ఏవి పూచిక పుల్ల కూడా మీరు అపేక్షించకుండా ఉండండి. మీకు అసలు సుఖ దుఃఖముల బంధం నుంచి బయటపడిపోతారు, దాని పైకి వెళ్ళిపోతారు. కాబట్టి సుఖ దుఃఖములు సత్యము కాదు, వాటి వెంట మనం పడ్డప్పుడు అవి సత్యంగా భాషిస్తాయి, అవి సత్యము కాదు. అవి సత్యం అనుకున్న వాడికి ప్రారంభ కర్మ అని మోడల్ ఇవ్వాల్సి వచ్చింది. అంతే తప్ప అవి అనుభవానికి వస్తున్నాయి కాబట్టి వాటి అనుభవాన్ని వ్యాఖ్యానం చేయడం కోసం ఒక మోడలు ప్రారంభ కర్మ అని చెప్పారు తప్ప, అది ప్రారంభ కర్మ సత్యము, సుఖ దుఃఖములు సత్యము అని సత్యత్వమును నిరూపించుటయందు మాత్రము తాత్పర్యము లేదు. ఓకే. నిర్బంధస్తత్వ విద్యాయాంద్రజాలత్వ సంస్మృతౌ ప్రారబ్ధస్యాగ్రహో భోగే జీవస్య సుఖదుఃఖయోః. అన్యథా యాజ్ఞవల్క్యాదేః ఆచార్యత్వం న సంభవేత్ ద్వైతదృష్టావ విద్వత్తా ద్వైతాదృష్టౌ న వాగ్వదేత్. మాండూక్య కారికల్లో ఒక శ్లోకం ఒకటి కలదు, ఏమంటే ఉపదేశాదయం వాద జ్ఞాతే ద్వైతం న విద్యతే. రెండో లైను. మొదటి లైన్ ఏమిటంటే, మొదటి లైను ఏదో అనుభవానికి వచ్చినప్పటికీ అది వాస్తవము కాదు అని ఏదో మొదటి లైన్ ఏదో ఉంది, ఏదో ఉందో లైన్ అది గుర్తులేదు. ఇప్పుడు అక్కడ భాష్యకారులు బాగా రాస్తారు. ఏమని చెప్తారంటే, ఈ అద్వైత వేదాంత శాస్త్రము గలదు, అది మీకు ఆత్మతత్వాన్ని ఉపదేశిస్తుంది, శాస్త్రము ఉపదేశిస్తుంది. దాన్ని ఒక ఆచార్యుడు బోధిస్తాడు, ఉపదేశిస్తాడు. ఆచార్యుడు శాస్త్రము, నీవు చక్కగా బుద్ధిమంతుడుగా ఉండి శిక్షను, శిక్ష అంటే శిక్షణను పొందుము. సో దాన్ని శిక్ష అంటారు. నువ్వు శిష్యుడుగా శిక్షణను పొందుము. శిష్య అంటే ఎన్ని పదాలు వచ్చాయి? ఆచార్యుడు,
శాస్త్రము, శిక్ష, శిష్య నాలుగు వచ్చాయి. నాలుగు వేరువేరుగా ఉన్నాయిగా. ఆచార్యుడే శిష్యుడు కాదు, శిష్యుడే ఆచార్యుడు కాదు, శాస్త్రమే ఆచార్యుడు కాదు, ఆచార్యుడే శాస్త్రము కాదు. నాలుగు వేరువేరు. దీంట్లో ఆచార్యుడు, శాస్త్రము, శిష్యుడు. శిక్షణ అనేది ఒక ఎఫర్టు, మూడు అంశములు ఒక ఎఫర్టు, నాలుగు కలిసి ఒక వ్యవస్థ. గురువు బోధించుట, శిష్యుడు చదువుకుంట. మరి ద్వైతం ఉన్నట్ట లేనట్ట? ద్వైతం ఉంది కదా. ఇది ద్వైతుల పూర్వపక్షం. ఏ ద్వైతులు? ప్రాచీన ద్వైతులు, దార్శనిక ద్వైతులు ఇలాంటి అల్పమైన పూర్వపక్షం వాళ్ళు అసలు పెట్టనే పెట్టరు. వాళ్ళకి తెలుసు వీళ్ళు అద్వైతులు ఇలాంటి పూర్వపక్షాలను గోటి కొనతో అవతల పారేస్తారని వాళ్ళకి తెలుసు. ఈ మధ్యన ఈ బొట్లు ద్వైతులు వచ్చారు, అడ్డబొట్లు ద్వైతులు, నిలువు బొట్లు ద్వైతులు. వీళ్ళు ఉంటే మాట వరుసకి ద్వైతులే తప్ప వీళ్ళు ఏమీ దార్శనికులు కాదు. ఏవో పూజలు అవి చేసుకుని, కథలు అవి చెప్పుకుని కాలక్షేపం చేసేవారు. అంటే రిచువల్స్, కథలు, మిథాలజీ, రిచువలిజం, మిథాలజీ, ఇంకే ఉంటుంది. నో ఫిలాసఫీ. సో దే ఆర్ లిమిటెడ్ టు రిచువలిజం అండ్ మిథాలజీ, నో ఫిలాసఫీ. వాళ్ళకి ఏం ఫిలాసఫీ చెప్తారు మీరు? వాళ్ళకి ఫిలాసఫీ చెప్తే వాళ్ళకి అది ఇబ్బందిగా ఉంటుంది. చెప్పేవాడికి ఇబ్బంది, వేయవాడికి ఇబ్బంది. చెప్పకూడదు, యోగ్యులైన వాళ్ళకే చెప్పాలి, లేకపోతే నోరు మూసుకుని ఉండిపోవాలి. ఆయన భర్తృహరి అన్నాడు అన్నమాట. భర్తృహరి ఏమన్నాడంటే, బోద్ధారో మత్సరగ్రస్తాః ప్రభవస్మయదూషితాః అజ్ఞానోపహతాశ్చాన్యే జీర్ణమంగే సుభాషితం అన్నాడు. అంటే పాఠాలు చెప్పే వాళ్ళకి ఒక రకమైన పాఠాలు చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఉన్న తత్వాన్ని యథాతథంగా బోధించే వాళ్ళని చూస్తే అసూయ. బోద్ధారో మత్సరగ్రస్త. జనరల్గా ఒక ప్రొఫెసర్ ఇంకో ప్రొఫెసర్ని చూసి సంతోషించి ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయాలి, అలా చేయడు, అసూయ పడతాడు. కాబట్టి ఈ ప్రొఫెసర్స్ మనవాళ్లే, వీళ్ళ దగ్గర నుంచి మనకి సపోర్ట్ వస్తుందంటే రాదు, వాళ్ళు అసూయలో ఉంటారు. ప్రభవస్మయదూషిత, ప్రభువులు ఉంటారు, హెడ్ ఆఫ్ ది యూనివర్సిటీ ఆర్ ఆర్గనైజేషన్ ప్రభువులు ఉంటారు. వాళ్ళకి గర్వము, వాళ్ళు అసలు అపాయింట్మెంట్ ఎవరు మాట్లాడనే మాట్లాడరు. ఏమిటా ఏమిటి, నువ్వు నీకు అపాయింట్మెంట్ ఉంది, వెళ్ళి నీ పనులు చూసుకో, కాదండి నాకు ప్రాబ్లం ఉంది అని నువ్వు గెటౌట్ అంటారే తప్ప అసలు సమస్యని పరిష్కారం చేద్దాము, సమస్యను పరిశీలించి దాన్ని ఒక కొలిపి తీసుకుందామనే జ్ఞానం వాళ్ళకు ఉండదు. వాళ్ళ అహంకారంలో ఉంటారు, వాళ్ళ డబ్బులు అవి వాళ్ళు లెక్క పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు ప్రభువులు. ఇంకా జనులు ఉంటారు, సామాన్య జనులు, వీళ్ళు అజ్ఞానులు. వాళ్ళు గంగా తీరే గంగాదాస, యమునా తీరే యమునాదాస అన్నట్టుగా ఏ ఎండకు ఆ గొడుగు పడుతో అటు కర్మ సందర్భంలో కర్మలు చేస్తారు, బాజాలు వాయించుకుంటే బాజాలు వాయిస్తారు, పలకీ పోయమంటే పలకీ మోస్తారు, నామాలు పెట్టుకుంటే నామాలు పెట్టుకుంటారు, అడ్డబొట్టు పెట్టుకోమంటే అడ్డబొట్టు పెట్టుకుంటారు. వాళ్ళకేమీ ఒక తత్వనిష్ట అనేది ఏమీ ఉండదు. ఇంక ఇప్పుడు ఈ తత్వాన్ని ఏం చేయాలి? అందరూ కవర్ అయిపోయారుగా, ఇంకెవరూ లేదు. ఈ తత్వాన్ని ఏం చేయాలి? నోరు మూసుకు పడుండు, జీర్ణమంగే సుభాషితం. నువ్వు చెప్పదలుచుకున్న మంచి మాట నీ సిస్టంలోనే జీర్ణమైపోయి శిథిలమైపోవుగాక అని చెప్పాడు. ఎవరు? భర్తృహరి. వైరాగ్య శతకం మొదటి శ్లోకం, మొదటి శ్లోకము రెండో శ్లోకం. మొదటి శ్లోకం ఏదో ప్రార్థన ఏదో చేసి ఉండాలి. ఆయన ఏదో ప్రార్థన చేసిన మనిషిలాగా కనపడలేదు, ఇలాంటి శ్లోకమే చెప్పుకుంటాడు ఆయన. నాకే చూడాలి ఆ పుస్తకం చూడాలి. కాబట్టి దిస్ ఈజ్ హౌ పీపుల్ ఆర్. ఎనీవే ది పాయింట్ ఈజ్, ఇది పూర్వపక్షం. ఆచార్యుడు, శిక్షణ, శిష్యుడు, శాస్త్రము నాలుగు ఉంటే అద్వైతం ఎలా కుదురుతుంది అని పూర్వపక్షం. చూడండి, రోగం ఉన్నంతసేపు డాక్టరు, పేషెంటు, హాస్పిటల్ ఉంటాయి. రోగం తగ్గిపోయిన తర్వాత డాక్టర్ డాక్టరు కాదు, హాస్పిటల్ హాస్పిటల్ కాదు, పేషెంట్ పేషెంటు కాదు. మరి ఇవి ఎందుకు ఉన్నాయంటే రోగం ఉన్నప్పుడు ఉన్నాయి.
ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి వాళ్ళ విజన్లో వాళ్ళ కాన్షియస్నెస్లో హాస్పిటలు, డాక్టరు, పేషెంటు ఈ మూడు పదాలు ఉంటాయా? ఉండవు. రోగం వచ్చినప్పుడు ఈ మూడు పదాలు ఉంటాయి, రోగం తగ్గిపోగానే ఈ మూడు పదాలు పోతాయి. అలాగే ఉపదేశాత్ అయం వాద, ఉపదేశాత్ పంచమీ విభక్తికి నిమిత్తానర్థం, నిమిత్త పంచమి అని అంటారు. అంటే అయం వాద అంటే ఈ డిస్క్రిప్షను, ఈ రకంగా వర్ణన ఉపదేశాత్ అంటే ఉపదేశ నిమిత్త, ఉపదేశము నిమిత్తముగా ఇటువంటి వర్ణన వచ్చినది. అంటే శాస్త్రోపదేశం జరగాలి, శాస్త్రపాఠం ఉండాలి. శాస్త్రపాఠాన్ని త్రోసిపుచ్చకూడదు, శాస్త్రపాఠం ఉండాలి. మంచి మాట వినదగును ఎవ్వరు చెప్పి శాస్త్రపాఠాన్ని మీరు తరిమి కొట్టారనుకోండి, ఇంక మీకేమి మిగులుతుంది? వాట్ ఆర్ యూ లెఫ్ట్ విత్? యూఆర్ లెఫ్ట్ విత్ జంక్, విషయమే ఉండదు. యాంత్రికమైన కర్మ, మూఢ విశ్వాసములు మిగులుతాయి, ఇంకేం మిగులుతుంది? కాబట్టి ఉపదేశ నిమిత్తముగా ఈ నాలుగు చెప్పారు. జ్ఞాతే ద్వైతన్న విద్యతే, తీరా తెలుసుకున్న తర్వాత ఉపదేశం చేస్తే తెలుస్తుంది, తెలిస్తే ఈ భేదాలన్నీ సమసిపోతాయి అని. కాబట్టి ఉపదేశానికి ముందు ద్వైత ఆభాస ఉంటుంది, ద్వైత ఆభాస, ఉపదేశానంతరము అద్వైతమే మిగిలి ఉంటుంది. అది శ్లోకం. ఓకే. అన్యథాయాజ్ఞవల్క్యాదే ఆచార్యత్వన్న సంభవేత్ ద్వైతద్రష్టావ విద్వత్తా ద్వైతాద్రష్టౌ నవాగ్వదేత్ అన్యథా యాజ్ఞవల్క్యాదే ఆచార్యత్వం నా సంభవేత్ ద్వైతదృష్టౌ అవిద్వత్తా ద్వైతాదృష్టౌ నా వాక్ వదేత్ అన్యథా అట్లుగానిచో. అంటే అర్థం ఏమిటో చెప్పాలి, సర్వనామాలకు అర్థం చెప్పాలి. అనగా జగత్తు యొక్క అనుభవమే లేదన్నచో యాజ్ఞవల్క్యాదే, యాజ్ఞవల్క్యుడు మొదలగు వారికి ఆచార్యత్వం, ఆచార్యుడై ఉండుట నా సంభవేత్, సంభవము కాకుండును. అదే ఇప్పుడు జగత్తు మిథ్యన్నామే కానీ జగద్ అనుభవము లేదు అని మనం అనలేదు. సర్పము లేదన్నామే కానీ సర్పానుభవము లేదు అని అనలేదు. ఎందుకంటే సర్పము లేదు యథార్థం, సర్పము యొక్క అనుభవం అయితే ఉన్నది. అది గురించి బ్యాటరీ లైట్ కావాల్సి వచ్చింది, ఎవడో ఆ బ్యాటరీ లైట్ వేసి అయ్యా అది సర్పము కాదయ్యా అని చెప్పాల్సి వచ్చింది. బ్యాటరీ లైట్ ఏమో శాస్త్రం, వేసినవాడు గురువు, సర్పము కాదు అని చెప్తాడు, అదేమో ఉపదేశం. ఆ తర్వాత సర్పం కాదు అని తెలిసింది. తెలిసిన తర్వాత ఇంక ఇవన్నీ ఈ బ్యాటరీ లైట్లు, ఈ గురువులు ఇవేమీ అక్కర్లేదు. కాబట్టి జగత్తు యొక్క, జగత్తు లేదు కాబట్టి అనుభవమే లేదు అంటాడు ఒకడు. వాడి వెనకాల అభిప్రాయం ఏమిటంటే ఏదేదైతే అనుభవానికి వస్తుందో అది ఉండి తీరాలి అని ఓ రూలు, అది మనసులో పెట్టుకుని అలా అంటాడు. జగత్తు అనుభవానికి వస్తుంది కాబట్టి సత్యము అవ్వాలి, ఇది ద్వైతుల యొక్క అభిప్రాయం. తప్పు, జగత్తు సత్యము కాదు. అంటే జగత్తు ఉందంటావా లేదంటావా? లేదు. సత్యం కాదంటే మరి అదే కదా, సత్యం కాదు అంటే అర్థం ఏంటండి? లేదు. మరి అనుభవానికి రావట్లేదంటావా? వస్తుంది. మరి లేని అనుభవానికి ఎలా వచ్చింది? మరి అదే నీకు, అందుకోసమే నీకు ఉపదేశం అవసరమైనది. నీ తెలివితేటలకి లేనిది అనుభవానికి తెచ్చుకుంటున్నావు కనుకనే నీకు ఉపదేశం అవసరమవుతోంది. లేని సర్పం నీకు అనుభవానికి ఎలా వచ్చింది? వచ్చిందా లేదా? మరి బ్యాటరీ లైట్ అవసరమైందా లేదా? కాబట్టి జగత్తు లేకుండానూ అనుభవమునకు వస్తోంది కనుకనే యాజ్ఞవల్క్యులు మొదలైన మహాత్ములు, ఆచార్యులని
మనం శిష్యులమని, ఇది శాస్త్రమని, అధ్యయనమని ఇవన్నీ పొసగుచున్నవి, అసలు జగత్తు యొక్క అనుభవమే లేదు అన్నట్లయితే అప్పటికి యాజ్ఞవల్క్యులు ఎవరు, నువ్వెవరు, నేనెవరు, శాస్త్రము ఎవరు, అంతా బ్రహ్మ ఒక్కటే ఉండి ఉండేది అని అలా లేదుగా. కాబట్టి జగత్తు యొక్క అనుభవము ఉన్నది అని అభిప్రాయం. దీన్ని నెగిటివ్గా చెప్తారు, అన్యథా అనుపపత్తి. అలాగ జగత్తు యొక్క అనుభవమే లేకున్నచో యాజ్ఞవల్క్యాదుల ఆచార్యత్వము ఉండేది కాదు. అంటే అభిప్రాయం ఏమిటి, జగత్తు యొక్క అనుభవము ఉన్నది, యాజ్ఞవల్క్యాదుల ఆచార్యత్వము కూడా మనకి ఉన్నది. కాబట్టి దీన్ని బట్టి తేలింది ఏమిటంటే, ద్వైత దృష్టౌ, ద్వైతము అనుభవమునకు వచ్చుచుండగా అవిద్వత్త అజ్ఞానావస్థ. అది ఆ అవస్థ. విద్వత్ అంటే తెలియడం, తా అంటే అవస్థ, ఆ అంటే అజ్ఞా, తెలియకపోవడం. కాబట్టి మీకు జగత్తు అనుభవానికి వస్తుందా లేదా, ఇది అజ్ఞానావస్థ. సో మీరు ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని తప్పుగా మాట్లాడారనుకోండి, మీరు బుస్సు బుస్సు బుస కొట్టారు అని బుస కొట్టడం అయిపోయిన వెంటనే అనుకోవాలి, కావని ఇవన్నీ కూడా మిథ్య, ఇదంతా మిథ్య, దీంట్లో వాస్తవమేమి లేదు అని అనుకోవాలి. అలా అనుకోలేదనుకోండి, ఇవన్నీ సత్యంలాగా భాషిస్తాయి. కాబట్టి మీకు ద్వైతమే అనుభవానికి వస్తుందంటే, ఆ ద్వైతానుభవము సత్యమని అనిపిస్తోందంటే అది అజ్ఞానావస్థని మీరు తెలుసుకోండి. ఓకే, ద్వైతాదృష్టౌ, ద్వైతము అనుభవముకు రానట్లయితే వాక్కు నవదేత్, పలికి ఉండేది కాదు. ఇప్పుడు ద్వైతము అనుభవానికి రావట్లేదు అనుకోండి, అప్పుడు ఈ ద్వైతము మిథ్య, అద్వైతమే సత్యము అని శృతి యొక్క వచనము చెప్పడం అనేది ఉంటుందా, ఉండదు. కాబట్టి ద్వైతము యొక్క అనుభవాన్ని మనము త్రోసిపుచ్చుటలేదు, ద్వైతమును మాత్రమే త్రోసిపుచ్చుతున్నాము. కాబట్టి ద్వైతమును త్రోసిపు, అద్వైతానుభవము ఉన్నది కాబట్టి ద్వైతము సత్యము కాదు, అనుభవం ఉన్నప్పటికీ కూడా సత్యము కాదు. ఆ మాటను ఎవరైనా చెప్పకపోతే మనకి తెలియకపోయే ప్రమాదము కలదు. అది చెప్పడానికే యాజ్ఞవల్క్యాది ఆచార్యుల యొక్క ఆవశ్యకత కలదు. కాబట్టి ద్వైతం ఉన్నంత వరకు ఈ మొత్తం వ్యవహారం అంతా నడిచిపోతూ ఉంటుంది. ద్వైతం తొలగిపోగానే ఇంకా వాగింద్రియానికి చోటు లేదు, అంటే శృతికి కూడా తాగులేదు. నా విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే, అంటే దీని శాస్త్రంలో ద్వైతుల యొక్క పూర్వపక్షం ఏంటంటే, శాస్త్రానర్థక్య ప్రసంగ అని మనం చాలాసార్లు భాష్యాల్లో చూసాం. ఏమండయ్యా, శంకరుల దగ్గర ఒక ఆయన వచ్చాడు, ఒక ద్వైత వచ్చాడు, ఏమయ్యా అంతా బ్రహ్మే తప్ప ఇంకేం లేదంటావా, లేదు బ్రహ్మ ఒక్కటే సత్యం అసత్యం, అయితే ఇంక శాస్త్రం లేదు, జీవుడు బ్రహ్మయేనా, బ్రహ్మయే, జీవుడు సాధన చేసి బ్రహ్మను పొందాలా, ఇప్పుడే బ్రహ్మ అయి ఉన్నాడా, ఇప్పుడే బ్రహ్మ అయి ఉన్నాడు తత్వమసి, ఇంక శాస్త్రం ఎందుకు అని పూర్వపక్షం. దానికి సిద్ధాంతం ఏంటంటే, ఆ మాట చెప్పడానికే శాస్త్రం, తత్వమసి అనే మాట చెప్పడం కోసమే శాస్త్రం. ఆ మాట మాత్రం చెప్పడం ఎందుకు, అది నీకు తెలియదు కనుక చెప్పాల్సి వచ్చింది. అంటే ఎవరికి చెప్తావు, అజ్ఞానికి చెప్తాను. అజ్ఞాని ఎవరు, ఇదంతా 13వ అధ్యాయం భాష్యంలో వస్తుంది. అజ్ఞాని ఎవరు, అంటే శంకరులు అంటారు, ఎదురుకుండా కనపడుతూ ఉంటే అజ్ఞాని ఎవరిని ప్రశ్నిస్తాను, ఏమి కృష్ణ ఇవే అజ్ఞాని, ఇంకా వేరే అజ్ఞానం ఎవడు ఉంటాడు, నువ్వు అజ్ఞానం అంటే ఇలాగేదో చర్చ నడుస్తుంది. కాబట్టి అద్వైతము సత్యమైనచో శాస్త్రము వ్యర్థము అనే పూర్వపక్షం ఏది గలదో దానిని ఇక్కడ త్రోసిపుచ్చడమైనది. ఓకే, అన్యథా యాజ్ఞవల్క్యాదే ఆచార్యత్వన్న సంభవేత్ ద్వైతదృష్టావ విద్వత్త ద్వైతాదృష్టౌ నవాగ్వదేత్ తదిష్టమేష్ట
ద్రష్టవ్యమాయా. వస్తున్నా, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. తదిష్టం ఏష్టవ్యమాయామయత్వస్య సమీక్షణాత్ ఇచ్చన్నప్యజ్ఞవన్నేచ్ఛేత్ కిమిచ్చన్నితి శ్రుతం. నేను కొంచెం అలసటగా ఉన్నాను కాబట్టి ఈ శ్లోకం నాకు చదవడమే సరిగ్గా రావట్లేదు. కాబట్టి దీన్ని శుక్రవారం నాటికి వాయిదా వేద్దాం. శుక్రవారం ఈ శ్లోకాన్ని సెటిల్ చేద్దాం. ఓం పూర్ణమ.